ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు బోనాల సాయి కుమార్ ఆధ్వర్యంలో కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యువమోర్చా మండల అధ్యక్షులు బోనాల సాయి కుమార్ డిమాండ్ చేశారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో అమలు చేయాలని భారతీయ జనతా యువమోర్చా తరపున డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి మండల తహసీల్దార్ శ్రీకాంత్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దూసా శ్రీనివాస్, శరత్ రెడ్డి, జితేందర్, మానుక రాజు యాదవ్, సృజన్, సనత్ రెడ్డి, సాగర్, అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాన్ని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ఈరోజు ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా మండల కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము యువమోర్చ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. కరోనా ఉధృతి వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పిట్టలు రాలేటట్టు రాలుతురు, కానీ పట్టించుకోడు మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఒక ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించింది లేదు, కరోనా సెంటర్లను సందర్శించింది లేదు. కేవలం 6 నెలలకు ఒకసారి చుట్ట చూపుగా మాత్రమే మన స్థానిక ఎమ్మెల్యే రావడం జరుగుతుంది. అంతేగాని కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను పట్టించుకోవడం లేదు. వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి సంబంధించి ఎల్లారెడ్డిపేట డబుల్ బెడ్రూమ్ అవి ఇంతవరకు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు కాబట్టి ఎల్లారెడ్డిపేట డబుల్ బెడ్రూమ్లలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా టెస్టులు రోజుకు 50కి మించి కరోనా టెస్టులు చేయడం లేదు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా టెస్టులను వెంటనే పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.